సుజిత్ గారు, మీరు పాలిటిక్స్ లో రావడానికి గల కారణాలు ఏంటి? పాలిటిక్స్ లో ఉంటే ఎక్కువగా సంపాదించుకోవాలి, లేదు అంటే ప్రజల కోసం, అంటే ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా అది సాల్వ్ చేయడానికి వచ్చారు. పొలిటికల్ లీడర్స్ అంటేనే కేవలం డబ్బు లేకపోతే క్రైమ్స్ ఇట్లాంటి దుర్దేశాలు అవి జనాల్లోకి పోయినాయి. అంటే మీ పనులు చేయించుకోవడానికి లేదంటే ప్రజల పనులు చేయడానికి? ఈ క్వశ్చన్ వేయడానికి నేను ఏ విధంగా సమాధానం చెప్తాను మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నాకైతే అర్థమవుతలేదు. ఏదైనా మనం సాధించవచ్చు, పాలిటిక్స్ లో ఉంటే మనం చేసే తప్పైనా ఒప్పైనా ఎవ్రీథింగ్ చెల్లిపోతుంది. దీనికి మీ సమాధానం ఏంటి? ఎవ్రీథింగ్ చెల్లిపోతుంది అనే ఉద్దేశం కూడా రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళకు ఉండొద్దు. అంటే మీరు డబ్బు పంచుతున్నారు కాబట్టి వాళ్ళు తీసుకుంటున్నారండి. మీరు డబ్బు పంచటం ఆపేయండి, వాళ్ళు కూడా సిన్సియర్ గా హానెస్ట్ గా మీకు ఓట్లేస్తారు. ఇచ్చిన వాడికి బుద్ధి లేదు, తీసుకున్న వాళ్ళకి కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి. తీసుకున్నప్పుడు ఎలక్షన్స్ ఉన్నప్పుడు ప్రతి పార్టీ ఇంటింటికి వస్తారు, మీకు అది చేస్తాను ఇది చేస్తాను అనేసి ఎన్నో ప్రామిసులు చేస్తారు. బట్ ఎలక్షన్స్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతాయో అప్పుడు ఏం చేస్తారు? యథావిధిగా వాళ్ళ పనుల్లో వాళ్ళు, జనాల కష్టాల్లో జనాలు. ఎవరిని గుర్తించాలి, ఎవరికి ఓట్ వేయాలి? కనీసం ఓట్ వేసేటప్పుడు నో యువర్ క్యాండిడేట్, మీరు ఇంట్లో కూర్చొని డిస్కస్ చేసుకొని ఓట్ వేయండి. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నారు మహాకవి. మరి అటువంటి దేశాన్ని రాజకీయ నాయకులు బాధ్యతగా పాలిస్తున్నారా? దేశ పరిపాలన వాళ్ళ చేతుల్లోనే ఉందా? ఇలాంటి హాట్ టాపిక్ గురించి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ వైస్ ప్రెసిడెంట్, మాజీ తెలంగాణ యూత్ కాంగ్రెస్ స్టేట్ సెక్రటరీ, కాంగ్రెస్ లీడర్ మలియాల సుజిత్ కుమార్ గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే సుజిత్ గారు. నమస్కారం అండి. సుజిత్ గారు, మీరు పాలిటిక్స్ లో రావడానికి గల కారణాలు ఏంటి? అంటే ఇక్కడ పాలిటిక్స్ లో ఉంటే ఎక్కువగా సంపాదించుకోవాలి అన్న దాంతో వచ్చారా, లేదు అంటే ప్రజల కోసం, ప్రజల బాధలు ఏవైతే ఉన్నాయో ఆ బాధలన్నీ తీర్చి వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్, అంటే ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సొసైటీకి అది సాల్వ్ చేయడానికని వచ్చారా? జ్యోతి గారు, ఇప్పుడు ఇది అంతా సమాజంలో ఇదే టాపిక్. ఎంతసేపటికి పాలిటిక్స్ అంటే ఏదో సంపాదించుకోవడానికి వస్తుంటారు, లేకపోతే పొలిటికల్ లీడర్స్ అంటేనే కేవలం డబ్బు లేకపోతే క్రైమ్స్ ఇట్లాంటి దుర్దేశాలు అవి జనాల్లోకి పోయినాయి. అది కాదు అసలు, యాక్చువల్గా రాజకీయం అనేది మీరు కొన్ని దశాబ్దాల నుంచి చూసుకుంటే రాజకీయం అనేది ఒక ప్యాషన్గా వస్తారు ఎవరైనా. సమాజ సేవ చేయడానికి ఒకటే కాదు, వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉంటుంది సెల్ఫ్గా, మేము ఒక సొసైటీలో పేరు తెచ్చుకోవాలి, ఒక మంచి పేరు తెచ్చుకోవాలి, ఒక లీడర్ కావాలి, ఒక 10 మందికి మేము న్యాయం చేసే పొజిషన్ పోవాలంటే అది ఏ దేశంలో తీసుకున్నా కానీ పాలిటిక్స్ వల్లనే అది సాధ్యమవుతుంది. ఏది ప్రభుత్వం ద్వారా పని చేయించుకోవాలన్నా లేకపోతే ఇంకే ఇతర, అంటే మీ పనులు చేయించుకోవడానికి లేదంటే ప్రజల పనులు చేయడానికి. మా పనులు చేయించుకునేదంటే ఏముంటుందండి? ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్ వేయడానికి నేను ఏ విధంగా సమాధానం చెప్తాను మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నాకైతే అర్థమవుతలేదు. ఎందుకంటే మా పనులు ఏముంటాయి చెప్పండి. ఇప్పుడు మేము రివర్స్గా మేము ఖర్చు పెట్టుకుంటూ చేయాల్సి వస్తుంది రాజకీయాలు. ఇవి జనాలకి ఎట్లా అర్థం కావాలి? మేము చాలా ప్యాషన్తోని మా సొంతంగా మేము బిజినెస్లో లేదా పనులో ఏదో ఒకటి చేసుకుంటే మేము రాజకీయం చేస్తాం. అధికార పార్టీలు ఉన్నోళ్ళు సంపాదించుకుంటున్నారు, అధికార పార్టీలో ఏదైనా ఎమ్మెల్యే పదవి అనుభవించో, మంత్రి పదవి అనుభవించో, కార్పొరేషన్ చైర్మన్ అనుభవించో, ఏదైనా కాంట్రాక్ట్లు పట్టో, అవినీతి చేసినారు అంటే వాళ్ళ గురించి వదిలిపెట్టండి. కానీ ఎంటైర్ పాలిటిక్స్, పొలిటికల్ లీడర్స్ అంటేనే సంపాదించుకోవడం, పొలిటికల్ లీడర్స్ అంటేనే క్రైమ్లు చేయడం, ఇది చాలా శుద్ధ అబద్ధం. ఇదంతా సమాజంలో ఈ దురుద్దేశం అనేది పోవాలి ఫస్ట్. అంటే చాలా మంది అలాగే అనుకుంటారు కదా, పాలిటిక్స్ లో వెళ్తే ఎక్కువ సంపాదించుకోవచ్చు, ఎవరైనా సరే మన కాళ్ళ కిందనే ఉంటారు, ఏదైనా మనం సాధించవచ్చు, పాలిటిక్స్ లో ఉంటే మనం చేసే తప్పైనా ఒప్పైనా ఎవ్రీథింగ్ చెల్లిపోతుంది. దీనికి మీ సమాధానం ఏంటి? జ్యోతి గారు, మళ్ళీ చెప్తున్నాను, ఎవ్రీథింగ్ చెల్లిపోతుంది అనే ఉద్దేశం కూడా రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళకు ఉండొద్దు. మళ్ళీ నేను ఇంకోటి చెప్తున్నా, ప్రజలు కూడా మీరు గమనించాలి. మీకు తెలిసిన రాజకీయ నాయకులు ఎంతమంది ఉన్నారో మీరు ఒకసారి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, వాళ్ళని కనుక్కోండి. వాళ్ళు ఏ విధంగా కష్టపడుతూ ఏ విధంగా వాళ్ళు మీకు మంచి చేయడానికి ఈరోజు ప్రభుత్వ అధికారులతో సత్సంబంధాలు మెయింటైన్ చేయడం, లేకపోతే రాజకీయ నాయకులు ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉంటారో వాళ్ళకి వీళ్ళకి మధ్యలో వారధిగా ఉండే చాలామంది కార్యకర్తలు, రాజకీయ నాయకులు ఈరోజు నిజంగా చెప్పాలంటే వాళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెడుతూ తిరిగేటోళ్ళు చాలామంది ఉన్నారు. ఇది కేవలం వాళ్ళ ప్యాషన్, దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ ప్రొఫెషన్. అంటే మీకు ఏ చిన్న సహాయం కావాలన్నా, అంటే ఏ చిన్న ఖర్చు కోసమైనా మీకు గవర్నమెంట్ అనేది ప్రతిదీ మీకు అందిస్తూనే ఉంటుంది. మళ్ళీ
ప్రజాప్రతినిధిగా ఎన్నికవ్వడము కార్పొరేషన్ చైర్మన్ లో కార్పొరేషన్ నామినేటెడ్ పోస్ట్ లో ఉన్న వాళ్ళకి తప్ప ప్రభుత్వం ద్వారా చిల్లిగవ రూపాయి ఇప్పుడు నా విషయానికి తీసుకుంటే చిన్నప్పటి నుంచి నాకు ప్రభుత్వం ద్వారా నయా పైస లాభం లేదు నాకు ఎలాంటి నేను చదువుకున్నది తెలుగు మీడియం ప్రైవేట్ స్కూలే తర్వాత నేను ఏదైనా ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నాం మేము స్వతహాగా మాకు రిజర్వేషన్స్ కూడా లేవు కాబట్టి నేను ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందింది లేదు ఇప్పటికీ కూడా నా సంపాదన నాది నేను ఏ జాబ్ చేసుకుంటా ఏం చదువుకుంటా అనేది అది నా కెరీర్ అంతే తప్ప ప్రభుత్వం ద్వారా రూపాయి అందరికీ రాదు కొంతమందికి ఎవరికి వస్తుంది నామినేటెడ్ పోస్టులు ఉన్నోళ్ళకో ఏది అధికార పార్టీ ద్వారా లేకపోతే ఏదైనా ప్రజాప్రతినిధికి ఎన్నికైతేనో ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ వింత పాపం ప్రజాప్రతినిధులకు ఎన్నికైతారు వాళ్ళ ఎన్నికలలో కొన్ని వేల రూపాయలు సరే నేను అమౌంట్ ఫిగర్ గురించి అనవసరం ఖర్చు పెడతారు వస్తారు సర్పంచ్ నుంచి కార్పొరేటర్ అట్లా లోకల్ బాడీస్లో ఉండేటోళ్ళ జీతాలు కూడా ప్రజలకు తెలియాలి పాపం వాళ్ళకి 5,000 10,000 జీతాలు ఉండేది మీకు జెడ్పీటీసీ స్థాయి నాయకులకు కూడా ఉండే జీతం 11,000 12,000 చేతికొచ్చేది వాళ్ళకి అలవెన్సులు ఇట్లాంటివి కూడా ఇవ్వరు కానీ రోజు ఒక 150 నుంచి 200 కిలోమీటర్లు వాళ్ళు ప్రయాణించాల్సి వస్తుంది మరి ఆ ట్రావెలింగ్ ఖర్చులు ప్రభుత్వం ఇస్తుందా ఇయ్యదు కదా అంటే కొంతమంది పార్టీ లీడర్స్ వల్ల జనాల్లో ఒపీనియన్ అనేది పాతుకొని పోయిందన్నమాట ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు పార్టీలో ఎందుకు వస్తారు ప్రజలని దోచుకోవడానికే వస్తారు సో ఈ కాన్సెప్ట్ అనేది వాళ్లకు నర నరాల్లో జీర్ణించుకొని పోయింది దీనికి మీ సమాధానం ఏంటి అబ్బా ఈ ప్రజల గురించి ఇప్పుడు నేను ఒక రాజకీయ నాయకునిగా మాట్లాడాలంటే వాస్తవానికి ఇట్లా మాట్లాడొద్దు కానీ ప్రజల గురించి ఒక విషయం చెప్తా ఏ ఒక్క ప్రజలు నీతి నిజాతితో నోట్లు వేస్తున్నారు ఒక మా విషయం చెప్పండి ఏ ఒక్క ప్రజలు తన నాయకుడు మంచి అంటే మీరు డబ్బు పంచుతున్నారు కాబట్టి వాళ్ళు తీసుకుంటున్నారండి మీరు డబ్బు పంచటం ఆపేయండి వాళ్ళు కూడా సిన్సియర్ గా హానెస్ట్ గా మీకు ఓట్లు వేస్తారు నేను అట్లా నేను పంచుతున్నా కాబట్టి వాళ్ళు తీసుకుంటున్నారో లేకపోతే నాకు ఓట్లు వేస్తలేరు అని కాదు ఇక్కడ టోటల్ ఎంటైర్ సమాజం గురించి ఈ రోజు నేను మాట్లాడదలుచుకున్నా డబ్బులు మీరు తీసుకుంటున్నారు ఓట్ వేస్తున్నారు అంటే తీసుకున్నోనికి వేయాలని రూల్ లేదు కదా ఇప్పుడు నిలబడ్డ దాంట్లో 10 మందిలో మంచి వాళ్ళు కూడా ఉంటారు కదా సరే ఒకరి దగ్గర 1,000 కోట్లు ఉండొచ్చు వాళ్ళు గ్రానైట్ కొండలు కొట్టచ్చు లేకపోతే రోడ్లు కాంట్రాక్ట్లు చేయొచ్చు లేకపోతే ఎవరిని బెదిరించి భూ కబ్జాలు చేసి సంపాదించుకోవచ్చు ఆయన పెట్టినంత ఇక మంచి వ్యక్తి పెట్టకపోయి ఉండొచ్చు ఈయన దగ్గర తీసుకోండి మంచోడికి ఓటు వేయండి మంచోడిని గెలిపియండి ఓటు వచ్చా మీ దగ్గర అంత నిజాయితీ ఉందా డబ్బు తీసుకునే ఓటు వేయాలి అంటే డబ్బు తీసుకోమంటున్నారా మీరు జనాలను నేను తీసుకోమనట్లేదండి మీరు అంటున్నారు కదా డబ్బు వాళ్ళు ఇస్తూ తీసుకుంటారు ఇచ్చిన వాడికి బుద్ధి లేదు తీసుకున్న వాళ్ళకి కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి తీసుకున్నప్పుడు తీసుకొని అతన్ని మోసం చేయండి నేనేమంటున్నా ఆయనకు మీకు అంత నిజాయితీ ఏమో అవసరం లేదు కదా ఓటుకి ఎట్లా మీరు అమ్ముకుంటున్నారు డబ్బు తీసుకోండి అది మీ ఇష్టం అది ఇచ్చేవాడి ఇష్టం తీసుకునేవాడి ఇష్టం ఈ విషయంలో నా ఒపీనియన్ కాదు తీసుకున్నంత మాత్రాన్ని ఆయనకి ఎందుకు ఓటేయాలి మంచోడు ఇంకా పక్కకు నిలబడలేదా ఎలక్షన్స్ ఉన్నప్పుడు ప్రతి పార్టీ ఇంటింటికి వస్తారు మీకు అది చేస్తాను ఇది చేస్తాను అనేసి ఎన్నో ప్రామిసులు చేస్తారు ఎంతో దగ్గర సంబంధాలతో మాట్లాడినట్టు మాట్లాడతారు అన్నమాట సో ప్రతి ఒక్కరు అలాగే మాట్లాడతారు బట్ ఎలక్షన్స్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతాయో అప్పుడు ఏం చేస్తారు యథావిధిగా వాళ్ళ పనుల్లో వాళ్ళు జనాల కష్టాల్లో జనాలు ఎవరిని గుర్తించాలి ఎవరికి ఓటేయాలి నేను అందుకే చెప్పేది ఇప్పుడు మీకు ప్రభుత్వము ఎన్నికలు పెడుతుంది ఎన్నికలు పెట్టినప్పుడు మీ సంస్థల్లో మీరు చర్చించుకోవాలి మీ ఇండ్లలో కూర్చొని మాట్లాడుకోవాలి నో యువర్ క్యాండిడేట్ అనే ఒక సబ్జెక్టు మీరు ఎంచుకొని నో యువర్ క్యాండిడేట్ అనేది కంపల్సరీ కదా నీ మీ సమాజానికి మీ వార్డుకో లేకపోతే మీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకో మీ లోక్సభకో నిలబడ్డ క్యాండిడేట్ల ప్రొఫైల్ ఏంది వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంది మరి అంతకుముందు వాళ్ళు ఏమన్నా సొసైటీ గురించి పనిచేసిండ్రా లేకపోతే కేవలం ఇప్పుడు వచ్చి 4,000 5,000 ఇస్తే మేము ఓట్లేయాలనా ఇంకో మా విషయం చెప్తున్నా ఇప్పుడు ఒక డబ్బనే కాదు ఎమోషన్ కూడా నడుస్తున్నాయి ఈరోజు సమాజంలో ఏదో ఒక మతం పేరు మీదనో లేకపోతే ఏదో ఒక కులం పేరు మీదనో ఎమోషన్ క్రియేట్ చేయగానే వీడు మనోడు రా అని చెప్పి ఓట్లు వేస్తారు రేపు పొద్దున వాడు మీ ఓటు కూడా కాదు వాడి ఇంట్లో వాని ఇంటికి పోతే కనీసం కుర్చీ కూడేయారు ఇది కనీసం ఓటు వేసేటప్పుడు నో యువర్ క్యాండిడేట్ మీరు ఇంట్లో కూర్చొని డిస్కస్ చేసుకొని ఓట్లేయండి ఓకే అండి మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనాలు కాంగ్రెస్కి ఓటు వేయాలి అని అనుకుంటారు సో అది ఎంతవరకు కరెక్ట్ మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వీళ్ళు కొత్తగా జనాలు ఇప్పుడు చూసేది కాదండి కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర పోరాటం కంటే ముందు ఎప్పుడైతే 1885 డిసెంబర్ 28 రోజున ముంబైలో 70 మందితో మొదలైన పార్టీ ఇది ఆ తర్వాత అంచెలంచెలు ఎదుగుతూ మహాత్మా గాంధీ గారు కానివ్వండి లాలా లజపత్ రాయ్ గారు బిపిన్ చంద్రపాల్ ఇట్లా చాలా మంది స్వాతంత్ర పోరాటాన్ని ముందుకు తీసుకుపోవడానికి కాంగ్రెస్ పార్టీని ఒక వేదికగా ఎన్నుకొని ప్రజల్లోకి దీన్ని స్ప్రెడ్ చేయడం జరిగింది ఈరోజు దేశంలో గిరిజన గ్రామాల్లో కానివ్వండి నగరాల్లో కానివ్వండి కాంగ్రెస్ పార్టీ తెలియని వాళ్ళు అంటూ ఉండరు కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలు పాలించినప్పుడు మన దగ్గర ఎంత డబ్బు ఉండే దేశంలో
చిన్న సోర్సెస్ తోని ఈరోజు దేశానికి ఇంత పెద్ద మన ఏమంటారు బడ్జెట్ ని వచ్చేలాగా చేసి దేశంలో ఇన్ని పరిశ్రమలు వచ్చేలాగా చేసి ఇట్లా చెప్పుకుంటూ పోతే వ్యవసాయం కానివ్వండి విద్య కానివ్వండి ఆరోగ్యం కానివ్వండి ప్రతి ఒక్క అంశంలో కాంగ్రెస్ పార్టీ ఏదో ఒకటి చేసుకుంటూ వస్తేనే కదా దేశం ఇంత ముందుకు వచ్చింది. ఇప్పుడు మీరు చెప్తున్న లీడర్స్ అందరూ ఒకప్పటి లీడర్స్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్ల పేర్లు చెప్పండి. ఎవరు ఎవరు జనాలకు న్యాయం చేస్తున్నారు? జనాలకు ఈ పార్టీ ఏం చేసింది అన్న చెప్పండి. నేను చెప్పిన లీడర్లు ఎవరైతే స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారో వాళ్ళని చూసి నేను ఇప్పుడు ఏమనట్లేదండి. అప్పుడు వాళ్ళ నుంచి మొదలైంది అని చెప్తున్నా. తర్వాత మీకు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు కొద్ది సేవలు చేసిండ్రా. ఆయన మన దేశం కోసం దాదాపుగా 15 సంవత్సరాలు జైల్లో గడిపిన వ్యక్తి. యవ్వనంలో జైల్లో గడిపినరా ఆయన. ఈ విషయం అందరికి తెలియదు. 15 సంవత్సరాలు జైల్లో గడిపి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయన సొంత డబ్బులు, నేను ఇంతకుముందు కూడా చెప్పిన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ తిరుగుతారు రాజకీయ నాయకులు. అందులో మొదటి ఉదాహరణ జవహర్లాల్ నెహ్రూ గారు. ఆయన సొంత డబ్బులు ఖర్చు పెడుతూ స్వాతంత్ర పోరాటాన్ని నడుపుతూ దేశంలో ఎక్కడ ఎవరిని పెడితే మంచిదని చెప్పి ఒక విద్యావేత్తల్ని అంతేందుకని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని న్యాయశాఖ మంత్రిని చేసింది కూడా పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారే కదా. ఆయన తర్వాత ఇందిరాగాంధీ గారు కానివ్వండి, దా మధ్యలో లాల్ బహదూర్ శాస్త్రి గారు కానివ్వండి, అట్లా చూసుకుంటే మీకు రాజీవ్ గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు, ఇప్పుడు లోకల్లో తీసుకున్నా కానీ మీకు రాజశేఖర రెడ్డి గారు, అంతకుముందు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఏదైతే ఐటీ ఇక్కడ మొదలు పెట్టింది యాక్చువల్గా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు. ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. తర్వాత చంద్రబాబు నాయుడు గారు క్యారీ ఫార్వర్డ్ చేశారు. అట్లనే మీకు కిరణ్ కుమార్ రెడ్డి గారు, మీకు ఇప్పుడు కాంగ్రెస్ లో తీసుకుంటే పొన్నా లక్ష్మయ్య గారు, తెలంగాణకు ఎవరైతే నీళ్లు వారిచ్చిండ్రో అపర భగీరథులు పొన్నా లక్ష్మయ్య గారు, ఆయన పేరు రాలేదు, అడ్వర్టైజ్మెంట్ చేసుకోలేదు. తెలంగాణ ఉద్యమం ఎవరు పోరాటం చేసి పొన్నం ప్రభాకర్ గారు, కాంగ్రెస్ నాయకులు, మా కరీంనగర్ మాజీ ఎంపీ, ఈ ఎంతమంది లేరండి, కొన్ని వేల మంది మంచి మంచి నాయకులు ప్రజల కోసం పోరాటం చేస్తూ తమ సొంత వ్యక్తిగత జీవితాలని పక్కన పెట్టి ప్యాషన్తో ఒక డెడికేషన్తో. వీళ్ళంతా మంచి మంచి విద్యావేత్తలు. పొన్నా లక్ష్మయ్య గారు ఫారెన్ లో పెద్ద ఇంజనీర్, మీకు ఐడియా ఉందో లేదో. తర్వాత ఇక్కడికి కూడా వచ్చి ఆయన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కు ఐటీకి సంబంధించిన అన్ని చాలా డిపిఆర్లు తయారు చేసిన వ్యక్తి. అంటే డెడికేషన్ గా పనిచేసే నాయకులందరూ ఒక మీ పార్టీలోనే ఉన్నారంటారా, వేరే పార్టీస్ లో లేరంటారా? నేను ఖచ్చితంగా నేను కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించే మాట్లాడతా. వేరే పార్టీలో ఉన్నారా లేరా అంటే ఉండుండొచ్చు, నేను ఎందుకు కాదంట. ఇప్పుడు బీజేపీలో ఒక్కరు మంచి వాళ్ళు ఉండొచ్చు, ఒక 10 మంది చెడ్డ వాళ్ళు ఉండొచ్చు, కానీ ఒకరి కోసం నేను బీజేపీని ఏమో నేను ఎట్లా చెప్తా? టీఆర్ఎస్ లో తీసుకోండి, టీఆర్ఎస్ లో 100 మంది చెడ్డ వాళ్ళు ఉండొచ్చు, అలా ఒక ఇద్దరు మంచి వాళ్ళు ఉండొచ్చు, అట్లని చెప్పి టీఆర్ఎస్ ని మేము మంచిదనం. కానీ కాంగ్రెస్ పార్టీలో ఏంటంటే ఇది ఒక సెంట్రలైజ్డ్ పార్టీ. ఇక్కడ ఒకరి వ్యక్తిగా ఒక వ్యక్తిస్వామ్యం నడవది, ఏదైనా ఉన్నా కానీ సెంట్రల్ అక్కడికి రిపోర్టింగ్ పోతుంటది. కాబట్టి దాన్ని కాంగ్రెస్ పార్టీలో మంచి వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంది, కాంగ్రెస్ పార్టీలో మంచి వాళ్ళు ఎక్కువ నాయకులు ఉండే అవకాశం ఉంది. ఇంకోటి బీజేపీ కూడా జాతీయ పార్టీ అంటారేమో మీరు, మళ్ళా బీజేపీ జాతీయ పార్టీ పేరుకే అది, అది ఎక్కడికక్కడ ప్రాంతానికి మళ్ళా వ్యక్తిస్వామ్యాన్ని తయారు చేసే పార్టీ. మీరు అదొకటి కాకుండా దానికి సైడ్కి ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్ళు, విహెచ్పి ఇటువంటివి ఉంటాయి, వాళ్ళు ఎవరు చెప్తే అది నడుస్తుంది తప్ప అక్కడ మంచి మంచి నాయకుల్ని తయారు చేసే సీన్ అయితే అక్కడ ఉండదు. ఓకే సార్, ఇప్పుడు చివరగా నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు ప్రజలు మీ పార్టీని ఎంచుకోవాలి అని అనుకుంటే మీరు ఏం చెప్తారు, ఎందుకు ఎంచుకోవాలంటారు? కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేసింది, చెప్పంది కూడా చేసింది. ఏ రోజు కూడా ఈ అడ్వర్టైజ్మెంట్లకు ఖర్చు పెట్టలే. కాంగ్రెస్ పార్టీ పుణ్యమా అని చెప్పేసి, సోనియా గాంధీ గారి పుణ్యమా అని చెప్పేసి కొన్ని చట్టాలు అనేటివి మనకు ఆ లాస్ట్ యూపీఏ 10 సంవత్సరాలలో వచ్చినాయి. ఆ చట్టాలను చూడండి, నేనేదో తాతల్ని చూసి మన అవన్నీ చేయమంటలేను కదా. గతంలో నెహ్రూ గారు చేసిన రూ లేదా తర్వాత కనీసం అట్లీస్ట్ ఆ యూపీఏ 10 సంవత్సరాలను చూడండి. జాతీయ ఆహార భద్రతా చట్టం 2013, దాని ప్రకారం ఈరోజు రేషన్ దక్కుతా ఉంది. ఈరోజు మోడీ గారు బియ్యం ఇచ్చినానే అబద్ధ ప్రచారము. మీకు గ్రామీణ ఉపాధి హామీ పథకము అనంతపురంలో స్టార్ట్ చేసినారు మన్మోహన్ సింగ్ గారు. దాని ద్వారా ప్రతి ఒక్క పేదకు ఒక 100 రోజుల పని దినాలు అనేది, 100 రోజుల ఇన్కమ్ అనేది, మినిమం ఇన్కమ్ గ్యారంటీ అనేది వచ్చింది. తర్వాత మీకు ల్యాండ్ యాక్విజిషన్ యాక్ట్ 2013, మీకు ఏదైతే ఉంటుందో భూములు అన్యాయంగా వచ్చి పరిశ్రమలు పెడతామని చెప్పి గుంజుకునేదానికి ఎలాంటిది లేదు. భూమి హక్కుదారునికి మార్కెట్ రేట్ని కట్టి ఇవ్వాలి, ఆయన కోరుకున్నట్టు 4 ఇంతలు 5 ఇంతలు కలెక్టర్ కూర్చొని దాన్ని సెటిల్ చేయాలి. ఇలాంటి చట్టాలు, గొప్ప చట్టాలు వచ్చినాయి. ఇవి కేవలం లాస్ట్ యూపీఏ 10 సంవత్సరాల్లో చేసినాయి. నేను ఇంకా అంతకుముందు చెప్పుకుంటూ పోతే ఈ దేశ పునర్నిర్మాణం గురించి చెప్పుకుంటూ పోతే ప్రాజెక్టులు, మెట్రో రైలు, ఇక మీరు ఏది తీసుకున్నా ఇది కాంగ్రెస్ పార్టీ చేసిందే. ఇంకోటి ఐటీక్స్ పరిశ్రమకు సంబంధించి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండే, పొన్నా లక్ష్మయ్య గారు, గీతారెడ్డి గారు మినిస్టర్లు ఉండి ఆ రోజు హెచ్ఎస్సిసి మన ఇక్కడ మాదాపూర్ హైటెక్స్లో హెచ్ఎస్సిసిలో కన్వెన్షన్ పెట్టినరు.
ఫారెన్ సంస్థలు చాలా వచ్చినాయి. 80,000 కోట్లకు పైగా ఆ రోజు వాళ్ళు ఒప్పందాలు చేసుకుంటే ఆ 80,000 కోట్లకు పైగా వచ్చిన కంపెనీలు ఈరోజు మాదాపూర్ ఆ నాలెడ్జ్ ఐటీ పార్క్ ఉంది కదా అక్కడ పెడితే కేటీఆర్ వచ్చి నేను తీసుకొచ్చిన వీళ్ళు ఏం చేస్తున్నారంటే 10 రూపాయలేమో పనిది 100 రూపాయలదేమో అడ్వర్టైజ్మెంట్ది. ఈ మోడీది కూడా అంతే, ఆయన బడ్జెట్ కేటాయించేటప్పుడు నిర్మలా సీతారామన్ వీళ్ళిద్దరు కూర్చొని ఏం చేస్తారంటే ఈ పనికి ఎంత అవుతాయి అంటే ఒక ఫర్ సపోజ్ 1000 కోట్లు అనుకోండి, అచ్చా 1000 కోట్లు పెట్టండి, ఇలా 900 కోట్లు అడ్వర్టైజ్మెంట్కి పెట్టండి, 100 కోట్లు మాత్రం ప్రజలకు పంచండి, ఇది చేస్తున్నారు. కాబట్టి జనాలు గమనించండి, కాంగ్రెస్ పార్టీ మళ్ళా వస్తే ఇప్పుడు ఎట్లా చేసింది, ఇంతకుముందు అడ్వర్టైజ్మెంట్లకు ఖర్చు పెట్టకుండా మీకే ఇచ్చింది, ఇప్పుడు మేము మళ్ళీ అధికారంలోకి వస్తే మీకే మంచి జరుగుతుంది కదా. నేను చెప్పేది అందుకే ప్రజల కోసమే. చాలా బాగా మీ కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పారండి. మరో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.